హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పండగ స్పెషల్, వినాయక చవితి స్పెషల్. బీప్ పిండితో మొదకాలు చేస్తున్నానండి. కొబ్బరి బెల్లం అంతా వేసి మొదకాలు అయితే చేస్తున్నాను. దేవుడికి ఎంతో ఇష్టకరమైన ప్రసాదం కదా, ఆ చేసే ప్రాసెస్ అయితే చేద్దామా. మరి స్టవ్ ముట్టించుకొని గిన్నె పెట్టుకొని నీళ్ళు అయితే పోసుకుందాం. తెగ ఉమ్మదంగా ఉందండి, అస్సలు ప్రార్థన లేదు. ఇదిగోండి, ఒక కప్పు వాటర్ అయితే పోస్తున్నాను. అందులో ఒక పావు స్పూన్ వచ్చేసి సాల్ట్ అండి, ఒక స్పూన్కి వచ్చేసి పంచదార, ఒక స్పూన్కి వచ్చేసి నెయ్యి అండి. ఎసరు అయితే బాగా రావాలి. నీళ్ళు అయితే తెరులుతున్నాయి కదా, ఒక కప్పు వాటర్కి ఒక కప్పు బీప్ పిండి అండి. నానబెట్టి పోపిచ్చిన పిండి అండి ఇది, బియ్యం నానబెట్టి. స్టవ్ కట్టేసుకొని పిండంతా కూడా ఉండలు లేకుండా కలుపుకుందాం. స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి, పిండి పొయ్యింగ్లోనే. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు చల్లారనిద్దాం. పక్కన పెట్టుకుందాం. స్టవ్ ముట్టించుకొని బండి పెట్టుకొని ఒక స్పూన్కి వచ్చేసి నెయ్యి అండి. అందులో పచ్చి కొబ్బరి తురుమండి, మిక్సీకి పట్టాను. తురుముకున్నా తురుముకోవచ్చు, నేనైతే మిక్సీకి పట్టాను. ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుముకి ఒక 1/4 కప్పుకి కొద్దిగా తక్కువ బెల్లం వేసాను. తక్కువ తినేవాళ్ళు 1/2 కప్పు వేసుకోవచ్చు, ఎక్కువ తినేవాళ్ళు 1/4 కప్పు వేసుకోవచ్చు. ఈ బెల్లము కొబ్బరి అంతా కూడా బెల్లం కరిగేంత వరకు సిమ్లో పెట్టి ఉడకనిద్దాం. సన్నగా తురిమిన బెల్లం అండి, అరిసెల బెల్లం వేసాను. అందులోనే ఒక 3 యాలకులకి పొడి అండి. చూసారా, బెల్లం అయితే కరిగింది. ఒక్కొక్క 2 నిమిషం ఉంచేసి స్టవ్ కట్టేసుకుందాం. కాస్త ఈ నీరు అనేది పోయి దగ్గరకు పడితే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, బెల్లం అంతా కరిగి కొబ్బరికి అయితే బాగా పట్టింది, దగ్గరకు పడిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. ఇది కాసేపు చల్లారనివ్వాలి. ఈ ఉడకబెట్టుకున్న పిండి ఉంది కదండి, బీప్ పిండి, అదంతా కూడా శుభ్రంగా ముద్దలాగా కలుపుకుందాం. ఇందులో 1/2 స్పూన్ అయితే నెయ్యి వేసుకుందామండి, చేతికి అంటుకోకుండా కలుపుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకుందాం. చేతి కాస్త నెయ్యి రాసుకొని
చూసారా రౌండ్గా ముద్దల్లాగా చుట్టుకుందాం. చేతికి కాస్త పొడి పిండి చూడండి, ఇలాగా గిన్నెలాగా గిన్నె షేప్ వచ్చేదాకా రౌండ్గా చుట్టుకుందాం. సరే కదా, ఇప్పుడు ఇందులో ఒక స్పూన్కి వచ్చేసి కొబ్బరి బెల్లం పేస్ట్ దీంట్లో వేసుకుందాం. చిన్నగా ఇలాగా అంతా కూడా చుట్టుకుందాం. చూసారు కదా, ఒక స్పూన్ తీసుకొని ఘాట్లు పెట్టుకుందాం. చూడండి, అన్ని మధకాలు కూడా ఈ విధంగా చేసి ప్లేట్లో పెట్టుకుందాం. చూసారు కదా, అన్ని మొదకాలు కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆవిరి మీద ఉడకనిద్దాం. స్టవ్ ముట్టించుకొని ఇడ్లీ పాత్ర పెట్టి అందులో అయితే అవి ఉడకటానికి ఎసరు అయితే పోసానండి. నీళ్లు వేడెక్కుతున్నాయి. ఈలోపు ప్లేట్లోకి ఆ మొదకాలు సర్దుకుందాం. ప్లేట్కి కాస్త నెయ్యి అయితే రాసుకుందామండి అంటుకోకుండా. మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడకనిద్దాం. 15 నిమిషాలు అయితే అయిపోయినాయి. మనకి మొదకాలు రెడీ అయినాయేమో చూసుకుందాం. చూసారు కదా, శుభ్రంగా అయితే ఉడిగిపోయినాయి. ఇప్పుడు ఇవి తీసి కాస్త చల్లారనిద్దాం. చూసారు కదండి, వినాయక చవితి స్పెషల్ మొదకాలు అయితే రెడీ అయిపోయినాయి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. పండగ అయితే అందరూ కూడా ఆనందంగా సంతోషంగా చేసుకోవాలి. ఒకసారి అయితే తుంచి చూసుకుందామండి ఇది ఎలా కుదిరిందో ఏందో. అసలు చూసారు కదండి, లోపలైతే తీయ తీయగా కొబ్బరి బెల్లం, బయట బీపిండితో సాఫ్ట్గా అయితే ఉంది. చూసారుగా, ఇదే విధంగా మీరు కూడా చేసుకొని చూడండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. మా వంటలు, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వంటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సరేనా, బాయ్.